సమర యోధుల సంఖ్య పెరగాలి. స్వాతంత్ర పోరాటం ఎట్లయితే జరిగిందో మళ్లీ ఆంధ్రప్రదేశ్ ని కాపాడుకోవడానికి గట్టిగా పోరాడతామని, సంఘటితంగా ముందుకు పోతామని గట్టిగా చప్పట్లు కొట్టి హర్షాన్ని ఆమోదాన్ని తెలియజేయండి. నేను ఇప్పుడు అడుగుతున్నా మిమ్మల్ందరినీ, నేను ఇదేం కర్మ అంటే మన రాష్ట్రానికి గట్టిగా చెప్పాలి. ఇదేం కర్మ? పిడికిలి బిగించాలి. ఎంత గొంతుంటే అంత గొంతు రావాలి. అది ఇంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్లో గుండెల్లో రైళ్లు పరిగెత్తించాలి. ఎవరైనా వాళ్ళు నీతి నిజాయితీ ఉండే వాళ్ళు ఉంటే ఆ పార్టీని వదిలిపెట్టి ఆ జెండా పారేసి తెలుగుదేశం పార్టీ జెండా పట్టాల్సిన అవసరం వాళ్ళకు కూడా ఉంది. ఎందుకు నేను చెప్తున్నానంటే, సర్పంచులున్నారు, సర్పంచుల్ని ఉత్సవ విగ్రహాలుగా చేశారు, కనీసం డబ్బులు కూడా రాకుండా చేసారు. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ సర్పంచులేమంటున్నారు, ఇదేం కర్మ నా పంచాయతీ కని? అవునా కాదా? ఒక్క రూపాయి డబ్బులున్నాయా వాళ్లకు? ఏ పనులు చేస్తున్నారా వాళ్ళు? కేంద్రం ఇచ్చిన ఫైనాన్స్ కమిషన్ డబ్బులు కూడా కొట్టేశారా లేదా వీళ్ళు? ఇది అన్యాయం అవునా కాదా? అందుకే నేను అడుగుతున్నా, వాళ్ళని కూడా రమ్మంటున్నా, మళ్ళా నేను వస్తా, నీకు అధికారాలు ఇస్తా, నిధులు ఇస్తా, అధికారాలు ఇస్తా, మళ్ళా పంచాయతీల్ని బాగు చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం. అందుకే ఈ కుండవని అడుగుతున్న గట్టిగా చెప్పాలి, ఇదేం కర్మ అంటే మన రాష్ట్రానికని? ఇదేం కర్మ? ఇదేం కర్మ? ఇదేం కర్మ? ఇదేం కర్మ? మీకు జరిగిన ప్రతి ఒక్క అన్యాయానికి పేరు పెట్టి పిలవాలి. ఈ రోజటి నుంచి నేను 8600 టీములు పెట్టి 175 నియోజకవర్గంలో ప్రతి ఒక్క ఇంటికి వెళ్తాం, మీ సమస్యలు తెలుసుకుంటాం. యూనిట్ ఇన్ఛార్జెస్ వస్తారు, క్లస్టర్ ఇన్ఛార్జెస్, మండల పార్టీ అధ్యక్షుల ఆధ్వర్యంలో ఇవన్నీ జరుగుతాయి. అందరి దగ్గర తిరిగి వాళ్ళ సమస్యలన్నీ తెలుసుకుని, తద్వారా ఈ ముఖ్యమంత్రి మోసకారి, అన్ని 96% చేశానంటున్నాడు. 96% చేస్తే ఇన్ని కష్టాలు మాకెందుకు వచ్చాయా? చెప్పేదంతా కూడా అబద్ధాలు. అది కూడా గట్టిగా చెప్తాడు అంటే 43,000 కోట్ల రూపాయలు నేను ఈరోజు నేషనల్ హైవే దగ్గర నుంచి వచ్చాను ఇక్కడికి. లింగపాడెం పైన అన్ని గ్రామాలు, దెందులూరు నియోజకవర్గం అన్ని వచ్చాను. మీ రోడ్డు చాలా బాగుంది కదా, చాలా బాగుంది కదా, చక్కగా ఉంది కదా, గుంతలు లేకుండా ఉన్నాయి కదా. ఏం తమ్ముళ్ళు, ఈ రోడ్డు వేయలేడు ఈ ముఖ్యమంత్రి, 3 రాజధానులు కడతాడంట. నమ్మతారా మీరు? 3.5 ఏళ్ళు అయిపోయింది, 4 ఏళ్ళు అయిపోయింది, ఇంకా లాస్ట్ ఇయర్ పోయే ఇయర్, ఏ రోడ్డు వేస్తావాయా నువ్వు? ఏ ప్రాజెక్టు కడతావాయా నువ్వు? ఎన్ని రాజధానులు కడతావాయా నువ్వు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని ఏంటంటే ఉందా? మనకు రాష్ట్రానికి రాజధాని? దేశంలోనే ప్రపంచంలోనే రాజధాని లేని రాష్ట్రం ఏదంటే? దేశంలో రాజధాని లేని రాష్ట్రం ఏదంటే?
దానికి కారకులు ఎవరంటే ఏం తమ్ముళ్ళు ఈయన పరిపాలించే అర్హత ఉంది.